हाय हेलो नमस्ते अंडी वेलकम बैक टू अवर चैनल वीडियो नैन मन की तुंदर कार्तिक मासम स्टार्ट कदमी अच्छे कार्तिक मासम में मन स्नान चेयली एपड़ चेयली ये टाइम की चेयली अलागे नदुलल्लो स्नान चेयड़ कुदरने वालू एम चेयली इंट्लो स्नान चेसेवारु ఏం చేయాలి అనే విషయాలన్నింటిని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక మాసానికి మించిన మాసం లేదు, దామోదరుడికి సమానమైన దైవం లేదని మన పురాణాలు అయితే చెప్తున్నాయి కదండి. అలాంటి ఈ కార్తీక మాసంలో స్నానాలు, జపాలు, దానాలు, నోములు, వ్రతాలు, దీపాలు, దీపదానాలు, ఉసిరి దీపాలు, సాలగ్రామ దానాలు, అభిషేకాలు, ఉపవాసాలు ఇలా ఒకటి కాదు. కార్తీక మాసం ఎన్నో విశేషాలతో కూడుకుని ఉంది కదండి. అయితే ఈ కార్తీక మాసంలో మనం ఆచరించవలసింది ముఖ్యమైనది కార్తీక స్నానం అండి. ఈ కార్తీక స్నానాన్ని ఎక్కడ ఆచరించాలి, ఎప్పుడు ఆచరించాలని చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయండి. ఆ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తానండి. కార్తీక స్నానం ఏ మాసంలోని కూడా లేని ఆచారం. చల్లని నీళ్లతో స్నానం చేయడం, బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనే ఆచారం ఈ మాసంలోనే ఉంది. దీని వెనుక శాస్త్రీయ కారణాలు చాలా ఉన్నాయి. శరద్ ఋతువులో చివరి భాగంలో వచ్చే కార్తీక మాసంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు. ఈ కాలంలో మారిన మారుతున్న వాతావరణ పరిస్థితులను బట్టి మన శరీరాన్ని మలచడం కోసమని మన పెద్దవారు ఈ కార్తీక స్నానం అనేది ఆచరణలో పెట్టారు. ఈ కార్తీక మాసంలో నదులలో, సరస్సులలో, జలపాతాలలో, బావుల దగ్గర, అలాగే చెరువుల దగ్గర సముద్ర స్నానం ఆచరించినా కానీ మంచి ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ మనకి ఈ కార్తీక మాసంలో ఈ ప్లేసులలో స్నానం ఆచరించడం కుదరకపోతే ఇంట్లో కూడా మనం ఈ స్నానాన్ని శాస్త్ర ప్రకారం ఆచరించవచ్చు. అప్పుడు కూడా మనకి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. కార్తీక మాసం అంటే చలి పుంజుకునే సమయం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఈ కార్తీక మాసంలో సూర్యుడు ఇంకా ఉదయించక ముందే నక్షత్రాలు కనిపిస్తున్నప్పుడు భూమి నుండి వెలువడే జలాశయాలలో స్నానం ఆచరించాలని అంటారు. అంటే ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో అనగా తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషముల లోపు స్నానం చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేస్తే ఆ కార్తీక దామోదరుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి సకల సుఖాలు పొందుతారని అంటారు. మనకి కార్తీక మాసం అంటే మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది కార్తీక స్నానం అండి. ఈ కార్తీక స్నానానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ కార్తీక మాసంలో చంద్రుడి కిరణాలు పిండి ఆరబోసినట్లుగా అయితే మనకి వెన్నెల అనేది ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా అయితే ఉంటారండి. ఈ మాసంలో చంద్రుడి నుండి వెలువడే కిరణాలు అమృత కిరణాలు. ఈ కిరణాలలో ఉండే ఔషధి గుణాలను పట్టుకునే శక్తి నీటికి మాత్రమే ఉంటుందండి. అందుకని ఈ మాసంలో స్నానం చేయడానికి అధికమైన ప్రాధాన్యతనైతే ఇచ్చారండి. ఈ మాసంలో నదులలో కానీ, చెరువులలో కానీ, తటాకాలలో కానీ, జలపాతాల్లో కానీ, లేదా గోపాదమంతమైన నీటి కుంటలలో కూడా మనకి శ్రీహరి తన సన్నిధిని అయితే ఏర్పాటు చేసుకుని ఉంటారని అంటారండి. అందుకని ఆ నీరు కూడా మనకి గంగా జలంతో సమానమైన నీరుగా అయితే భావిస్తారు. అందుకని ఎక్కడైనా సరే, నదులలో కానీ, జలపాతాలలో కానీ, ఎక్కడైనా సరే ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే అధికమైన ఫలితం అయితే కలుగుతుందండి. గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి ఈ మాసంలో మనం చంద్రకిరణాలు పడినటువంటి నీటితో స్నానం చేస్తే మనకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందండి. అలాగే చంద్రుడి ఔషధీ గుణాలు ఈ జలములలో ఉంటాయి కాబట్టి మనకి ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా తొలగిపోతాయండి. ఈ కార్తీక స్నానాన్ని మనం నదులలో చేసుకుంటే చాలా శ్రేష్టం అండి. నదులలో మనకి చేయడం కుదరకపోతే లేదా దేవాలయాలలో ఉండే తీర్థాలలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే బావి దగ్గర అయినా చేసుకోవచ్చు, లేదా చెరువుల్లో చేసుకోవచ్చు. ఇవేమీ కుదరకపోతే ఇంటి దగ్గర కూడా మనం ఈ స్నానాన్ని అయితే ఆచరించుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే సముద్ర స్నానం చేస్తే మంచిదండి. ఎందుకంటే నదులలో ఉన్న జలం అంతా కలిసేది సముద్రంలోనే కదా. ఇంటి దగ్గర స్నానం ఆచరించేవారు చల్లని నీళ్లతోటే మనం ఈ స్నానం, కార్తీక స్నానం అనేది ఆచరించాలండి. వేడి నీళ్లతో కార్తీక స్నానం చేయకూడదు. ఈ కార్తీక మాసంలో వేడి నీళ్లతో స్నానం చేయడం అంటే కళ్ళుతో స్నానం చేసినట్టు
అన్నట్టని అంటారండి. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే వారు గోరువెచ్చని నీటితో అయితే స్నానం చేయండి. ఆరోగ్యం సరిగ్గా ఉన్నవారు చల్లని నీళ్లతోటి ఈ కార్తీక మాసంలో స్నానం అనేది ఆచరించాలి. ఇంట్లోనే కార్తీక స్నానం ఆచరించేవారు ఆ నీటిలో కొద్దిగా పసుపుని కానీ రాళ్ల ఉప్పుని కానీ వేసుకుని స్నానం అనేది ఆచరించాలండి. ఇంట్లోనే కార్తీక స్నానం ఆచరించేవారు ఈ శ్లోకాన్ని అయితే చెప్పుకోవాలండి. స్నానం చేసేటప్పుడు గంగైచ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురుం అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం ఆచరించిన అన్ని పుణ్య నదులలో స్నానం చేసిన అంత ఫలితం అయితే వస్తుందండి. ఒకవేళ ఈ శ్లోకం నోటికి రాలేని వారు గంగా 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 అని అనుకుంటూ అయినా స్నానం చేసుకుంటే గంగా స్నానం చేసినంత ఫలితం అయితే వస్తుందండి. ఈ కార్తీక మాసంలో నెల రోజులు స్నానం ఆచరించడం కుదరని వాళ్ళు కార్తీక ఆదివారాలలో మనం స్నానం ఆచరించిన కార్తీక స్నానం నెల మొత్తం చేసినంత పుణ్య ఫలితం అయితే కలుగుతుందండి. అలాగే ఈ కార్తీక మాసంలో ఈ ముఖ్యమైన రోజులలో కూడా కార్తీక స్నానం అనేది తప్పకుండా ఆచరించాలండి. కార్తీక మాసం ప్రారంభమయ్యే రోజు అంటే పాడ్యమి రోజు, అలాగే పౌర్ణమి రోజు కార్తీక పౌర్ణమి రోజు, అలాగే పోలి పాడ్యమి రోజు ఈ కార్తీక స్నానం అయితే తప్పకుండా అందరూ కూడా ఆచరించాలండి. అలాగే కార్తీక సోమవారం రోజు కూడా స్నానాన్ని అయితే ఆచరించాలి. అలాగే ఇంకా ఏమైనా మనకి కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు కూడా వచ్చినప్పుడు ఈ కార్తీక స్నానాన్ని అయితే ఆచరించాలండి. కార్తీక స్నానాన్ని ఆచరించేవారు సంకల్పం చెప్పుకుని స్నానం ఆచరించాలి. అంతేనండి, చూశారు కదా కార్తీక స్నానం గురించి పూర్తి వివరాలని ఈ వీడియోలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.